విభజన హామీల కోసం ధర్మ పోరాట దీక్షల రూపంలో కేంద్రంపై రాజీలేని పోరాటం, జిల్లాల వారీగా ప్రజలను చైతన్యపరిచే దిశగా సభలు, వెనువెంటనే ఎన్నికల ప్రచారం, మధ్యలో కేంద్రంలో భాజపా వ్యతిరేక ఫ్రంట్ ఏర్పాటులో క్రియాశీలక పాత్ర, 68 సంవత్సరాల వయసులో క్షణం తీరికలేని షెడ్యూల్, ముఖ్యమంత్రి పదవి ఒక అలంకారం కాదని, ఒక పవిత్రమైన బాధ్యత అని తెలిసిన వ్యక్తికి ఇది మామూలే కావచ్చు. ఆయన మొదటిసారి ముఖ్యమంత్రి అయిన నాటి నుంచి మనం చూస్తోంది అదే. కాని ఈసారి ముఖ్యమంత్రిగా ఆయన బాధ్యతలు ప్రత్యేకం. ఎందుకంటే మోదీ, కేసీఆర్, జగన్ త్రయం యొక్క అనేక కుట్రలు, కుతంత్రాలను సమర్థవంతంగా ఎదుర్కొని ముందుకు సాగుతూ ప్రజలతో మమేకమవుతూ అప్రతిహతంగా 110 ఎన్నికల ప్రచార సభల్లో పాల్గొని చారిత్రాత్మక విజయానికి వేదిక నేర్పరిచి అమరావతికి తిరిగొచ్చిన చంద్రబాబు గారికి మనవడు దేవాంశ్తో సరదాగా ఆడుకునేందుకు కాస్త తీరిక చిక్కింది. ఇదిగో మనవడితో ఇలా ఆడుకుంటూ తాతగారు రిలాక్స్ అయ్యారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడడానికి మా ఛానల్ కు తప్పక సబ్స్క్రైబ్ అవ్వండి.